విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. మీకందరికి ఇవాళ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ప్రతిరోజు మనం చూస్తున్నాము ఈ జనరేషన్ లో యూత్ వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక లైఫ్ కి ముందుకు సాగాలంటే ఏదో జాబ్స్ ఖచ్చితంగా వాళ్ళు గెలుచుకోవాలి. ఆ జాబ్ గెలుచుకోవడానికి చాలా మంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ చేస్తారు. మరి ఇంటర్వ్యూస్ లో ఇంగ్లీష్ ప్రాముఖ్యత ఎంత వరకు ఉంది? మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఈ తరంలో ఉన్నటువంటి యువత ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి, దాని గురించి ఎక్కువ ఎలా పరిశ్రమించాలి అన్న విషయంపై మనం ఈ రోజు చర్చించుకుందాం. మనతో ఈ రోజు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మరియు ఈ చర్చలో పాల్గొంటున్న వారు హరి గారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ముందుగా హరి గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఈ మధ్య చాలా వింటున్నాం, ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? దాన్ని ఖచ్చితంగా ఇంగ్లీష్ తో కమ్యూనికేషన్ బిల్డప్ అవుతుంది. మరి ఇంగ్లీష్ వాడినప్పుడు ఎలాంటి స్కిల్స్ ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి? As it is a well-known fact that communication skills are very, very important. Even if you master the technical skills or subject area, it's not enough. Unless you master the communication skills, the success rate is going to be very doubtful. దాన్ని మనం తెలుగులో ఏమంటున్నాము, భావ ప్రకటన. See, communication skills are not limited only for job seekers. In every walk of life, if we think of you think of a medical representative or a sales representative, a politician or a doctor or a teacher or anybody, if that person lacks the communication skill, I think the very purpose is going to be spoiled. Chaala chotla manam gamaninchedi entante, nenu manasulo okati anukunnanu, అది కరెక్ట్గా గనక ప్రకటించలేకపోతే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ పర్సన్, దెర్ ఈస్ మిస్ మ్యాచ్. నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. సో కమ్యూనికేషన్ ఈజ్ ద బేసిక్ స్టెప్, పర్టికులర్లీ ద స్టూడెంట్ ఫ్రెటర్నిటీ వన్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రిటన్ టెస్ట్ అండ్ అదర్ థింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ త్రూ దట్ వన్, దిస్ ప్లేస్ అ వెరీ వెరీ వైటల్ రోల్. అందుకని ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ డజంట్ మీన్ ఓన్లీ స్పీకింగ్ ఇంగ్లీష్. దెర్ ఆర్ సెవరల్ ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ డ్రింక్ వాటర్. అక్కడ వాటర్ బాటిల్ ఉంది, నాకు మంచినీళ్ళు కావాలి. ఇఫ్ ఐ సింప్లీ సే ఐ వాంట్ డ్రింక్ వాటర్, మేబీ ఇఫ్ యు ఆర్ నాట్ అటెంటివ్ ఇన్నఫ్, నా సెంటెన్స్ అక్కడ ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే ఇట్ ఈస్ పర్పస్లెస్. ఇన్స్టెడ్ ఐ కుడ్ హ్యావ్ డన్ దిస్ వే, అమ్మా గెట్ మీ దట్ వాటర్ బాటిల్, ఐఎమ్ థర్స్టీ, విల్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ వాటర్ బాటిల్, ఐ వాంట్ టు డ్రింక్. కాస్త ఈ జెస్చర్, ఈ బాడీ లాంగ్వేజ్ ప్లస్ దిస్ టోనింగ్, ఈవెన్ ఇఫ్ ద టోనింగ్ డజంట్ రీచ్ యూ, నా బాడీ లాంగ్వేజ్ వల్ల you will understand and you will give me that water bottle. So this is very, very important. సార్, అలాగే మరి ఖచ్చితంగా ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళే ఒక జాబ్స్కి అంటే ఈజీగా సక్సెస్ గెలుచుకుంటారు అని నేను అంటే మీరు ఏమంటారు? ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ యువతలో మాత్రమే కనిపిస్తుందా, లేకపోతే మామూలు వ్యక్తులు కూడా ఒకవేళ ఏదన్నా ఇంటర్వ్యూస్కి అటెండ్ చేసినట్టయితే వాళ్ళకి ఆ జాబ్ Definitely, there is no second opinion. Now first let me put it in a live example. What is communication? See, the just born babies, chinna pillalu untaru, if we are not able to communicate with that fellow properly, he is not going to give you a nice response. Manam chinna pillalni communicate chesetappudu em chestunamo adi koncham drishti pedte, I think communication skills are going to be very easy. For example, there is a kid, 1 or 2 years kid. Now most of the time I spend time with a 2 years old kid. His name is Shreyansh. I spend a lot of time. I have observed so many things. Full attention to that fellow. When I am talking to that fellow, my attention should be there. Vaadi meedane drishti undali, eye contact with a smiling face, some kind of gestures. Then only that fellow is going to respond. Similarly, the youngsters, those who are going to take this interview,
after getting through the written test, it is essential on their part to master the communication skills. For this, there are certain basic steps. One, the words, whatever they are going to say, that should be very clear. Not too, fluency should be there, but it should be audible. And they should see that. Ippudu evartonanna first communicate chesetappudu, I am told it takes 3 seconds to have an impression. First, when you met me or when I talk to you, within 3 seconds, we'll have an impression. Oh, this person is this. So first thing, it is very inconvenient for me to say that we need to wear a smile, a natural smile, not a corporate smile, which I lack, I think. But we should have a nice smile, which most of you anchors have that. And I have read somewhere, a person is not completely dressed unless he wears a smile on his face. Kabatti chirunavutoni first communicate kagalgede entante, smile is the universal language which can be understood by anybody. Mana bhasha veru kavachchu, kani mana expression valla first adi. Alage full attention, chinna pillaliki manam entaithe attention ichi vaallatoni ela aithe communicate chestunamo, the same steps if we follow in any interview, I think the students can get easily successful. Okay. So, communication skills, any rakal untai? Okay. Basically, communication skills are several, but mainly we can divide it into two. We can divide them into two. Mm-hmm. One is verbal communication, another is non-verbal communication. Mm-hmm. Verbal, generally words, whether it is written, whether it is spoken, this is this. But according to me, a non-verbal communication, just like gestures, smile or body language, hand movements, these are all very important. In a way, what I say is, non-verbal plays a vital role. I can say 60 to 70% sometimes non-verbal communication is very important. Because I have completely mastered the questions of the interview, but I don't have the necessary body language or eye contact, the basic things, then my communication is not going to be successful. I need to, manam natural ga maatladetappudu hand movement gaani, mana gestures gaani, kallu gaani, hava bhavalu, that itself shows the facial expressions. If I don't have that expressions, I don't think, even if I am good at verbal, words manchi vaadutunanu, kaani, bhavam naalo lekapothe, the other person cannot understand. So that is essential. సార్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి మీరు చెప్పినప్పుడు భావాలు మాత్రం ఉంది పనికి లేదు, మాటలు అంటే ఆ వర్డ్స్ కూడా ఉండాలి. సో వాట్ డు యు సే ఇఫ్ ఐ సే ఇవి రెండు అంటే మన జెస్టర్స్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతే మాత్రమే మన ఇంటర్వ్యూస్ లేదా మన కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది అంటారా? ఐ అగ్రీ విత్ యు, బట్ ఐ యామ్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ టోటల్ విత్ యు. ద థింగ్ ఇస్ words, okay, that is there, because by attending or by reading or by getting exposure to that, they may get that. But body language, gestures, these will be getting naturally. We have certain inborn qualities. Manam maatladetappudu manaku teliyani konni vatne emantaru mannerisms untai, konni teliyanvi. For example, some people body language lo enta ghoranga untai ante okokasari maatladutu we get an itching. Itching hair lono ikkada ila, if you do it, that gives a very negative impact on the interviewers. So ivi chala careful ga, one thing, words, right word at the right thing, endukante right word vaadte straight away into the other person's communication anedi understand avutundi. Ambiguity lekunda, if I don't have the subject knowledge, or if I don't have, if I am not in a position to find the right word, nenu edo communicate chesthe, it is beating around the bush, ala avutundi, but right point wrong. But along with that, in non-verbal communication, that is very very important. Chala chotla manam gamanistuntam, suppose you are somebody is not feeling well, unnapudu nenu edo mechanical ga na pan chese badulu nenu word anukunna, a word of sympathy, a sympathetic looks in my eyes, if you are able to see, that is a sign of success. Kabatti idi chala important, edi gestures, body language, rendu ratio proportion la teeskunte,
I am a little partial towards non-verbal communication. సార్ అలాగే ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాము. ఆల్మోస్ట్ మరి సాఫ్ట్ స్కిల్స్ కంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లో సాఫ్ట్ స్కిల్స్ ఉన్నటువంటి పాత్ర ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. సాఫ్ట్ స్కిల్స్ ఐ కెన్ సే సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఇన్ అ వే దే ఆర్ లైఫ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గివ్ యూ అ లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. జస్ట్ గివ్ మీ అ మినిట్ టైమ్. యా first soft skill for the students it's going to be like this email writing. Writing also comes under email writing. Once you are writing email, generally we are tend to send SMS and letter writing. I don't think nowadays anybody is going to write letter writing, only in exams, school or college they may be writing. But email is something different, to the point, concise, correct. So it should be to the point, and the way we address a person, these what we call rudiments or the major steps of a letter, they are little different in email. So email writing is very important, and making the responsible, taking the responsibility of the work, adi undali, and moreover sympathetic attitude, soft skills lo chala important. Recently I have read about Satya Nadella, the CEO of Microsoft. First, when he attended the interview at Google, I am told he was asked one question. What is that question? Prashna entante. The interviewer asked this question. There is a baby crying on the road. You found that baby. Then what would you do? And Satya Nadella's answer was, I would call 104 or this ambulance or this police people. That was the answer. But the personnel, our interview teeskune vallu, they were not happy. Because once you find a baby crying there, the first step as a human being, what are we supposed to do? We have to first lift that baby and console that baby instead of going for this. So there he was lacking the soft skill of sympathetic. So controlling our emotions, being sympathetic, these are all soft skills. They are very, very necessary, because ee youngsters andarama, they are going to get employed in MNCs, multinational companies. And their job chart would be mostly in what we say, teamwork. In a team, suppose somebody is not keeping well, health problem undachu, or psychologically depressed evo undachu. So this fellow is not a robot. Manam robots kaadu. So the newly recruited or the employee, he has to share and care. These are all very, very important for soft skills. Inka last but not least, andulo important entante, boss and team leader antunnam kada. Still team leaders, modern MNCs companies look like team leaders are there, but still there are certain bosses. The boss attitude is different. So they always see that work should be completed within the time, that too with added creativity. దాంట్లో కాంప్రమైజ్ కావడానికి వీలు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సాఫ్ట్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ యంగ్స్టర్స్. సో హౌ కెన్ వి డెవలప్ అవర్ సెల్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ పర్సనాలిటీ కానీ లేదా ఎడ్యుకేషనల్లీ కానీ అంటే మన ఇంటెలెక్చువల్ లైఫ్లో కానీ మనం ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ హౌ ఫర్ ఇట్ ఈస్ యూస్ఫుల్? రైట్. సో ఫర్ దిస్ వెరీ సింపుల్ టెక్నిక్స్, సింపుల్ టిప్స్ విచ్ ఐ కెన్ సే ఫోర్. ఫస్ట్ వర్బల్ కి సంబంధించినవి 4, నాన్ వర్బల్ కి సంబంధించినవి 5. ఐ ట్రై. సో వర్బల్ స్కిల్స్ కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వి నీడ్ టు గెట్ అవర్ సెల్స్ ఫస్ట్ టిప్ ఆర్ ఫస్ట్ స్కిల్ ఆర్ యా ప్రాక్టీస్ ఈజ్ లిసనింగ్. ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ లిసనింగ్. లిసన్ టు మోర్ అండ్ మోర్ ఆడియోస్ ఆర్ యూట్యూబ్. Try to keep the earphones or headphones పెట్టుకొని వినండి. చాలా వింటూ ఉంటే ఫస్ట్ థింగ్ హౌ అదర్ స్పీకర్స్ ఆర్ ఏబుల్ టు స్పీక్, వాళ్ళ ప్రొనన్సియేషన్ ఎలా ఉంది, ఇంటర్నేషన్ ఎలా ఉంది, వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ మోడరేట్ స్పీడ్ ఇన్ దేర్ ఫ్లూయెన్సీ. ఆర్ కొంతమంది చాలా బ్లబరింగ్ లాగా, చాలా గిబరింగ్ లాగా ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడుతుంటారు. సో దట్
other person is not able to understand. Communication ante, it is not just I am able to speak nice words, nice gestures. No, the other person should also be able to understand. Daniki very, very important is listening. Then, I said no, don't leave any opportunity of listening. Mobiles lo kuda chala apps unnai, vinandi. Second is speaking. Try to speak whenever it is possible, wherever it is possible. If there is no possibility, create possibility and start speaking irrespective of the errors. So once you start speaking, try to record your voice also sometimes. Then auto correction. Once we know our errors, now it is a live program. After some time, if I watch this, I'll try to understand, oh, I should have increased my pitch, or my body language is like this, or my hand movements are like this, I should have increased my smile. All these things, self-correction, that is also possible. Then, reading. Read whatever you like. Because once you are participating, you are about to talk on one topic, content is very important. Unless I know that, manaku vishayam meeda pattu undali. లేకపోతే కష్టం. ఇప్పుడు షార్ట్ టాక్ అంటున్నాం, జామ్ అంటున్నాం, జస్ట్ అ మినిట్ టాక్ అని. క్యాజువల్గా మనం స్ట్రేంజర్స్ ఎక్కడో కలిసాం, కలిసిన తర్వాత ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడో ఉన్నాం, నువ్వేదో టాపిక్ అంటావు, నాకు ఆ టాపిక్ గురించి తెలియకపోతే ఐ కాంట్ కంట్రిబ్యూట్, ఐ కాంట్ టాక్ టు యూ. అందుకని ద మోర్ రీడింగ్ యూ డూ, ఒకటి కాంటెంట్ తెలుస్తుంది, లిసనింగ్ వల్ల ఆ గుడ్ లిసనర్ బికమ్స్ ఎ గుడ్ స్పీకర్. మనం మాట్లాడటము, ఈ చదవటము, వీటి వల్ల ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ద ఇండివిజువల్ ఇంక్రీజ్, అది డెఫినెట్గా పెరుగుతుందండి. విత్ దట్ ఐ థింక్ పర్సన్స్ కెన్ కమ్యూనికేట్ వెరీ వెల్. సార్, అలాగే కమింగ్ టు యూత్, యంగ్స్టర్స్ ఆఫ్ టుడే, వాళ్ళకి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే దే ఆల్వేస్ థింక్ అబౌట్ కమ్యూనికేషన్ ఓన్లీ వెన్ దే గో ఆర్ వెన్ దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, మరి ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు, అండ్ ఎస్పెషల్లీ యువర్ వర్క్ ఫర్ ఆర్ యంగ్స్టర్స్ ఆఫ్ టుడే? బికాజ్ చాలామంది ఓన్లీ ఇంటర్వ్యూస్ అప్పుడే మొత్తానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా డ్రెస్అప్ అయి వెళ్ళాలి, ఎలాంటి బిహేవియరల్ చేంజెస్ ఉంటే వాళ్ళు ఆ ఇంటర్వ్యూకి కంప్లీట్ జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, లేదా డెడికేట్ చేసిన వాళ్ళు అవుతారు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే, వెరీ ఈజీ. ఫస్ట్ ఇంటర్వ్యూ, ద వెరీ వర్డ్ ఇంటర్వ్యూ అనగానే ఓకే, పీపుల్ థింక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. టుమారో ఐ హావ్ అన్ ఇంటర్వ్యూ, ఐ హావ్ అన్ ఇంటర్వ్యూ, దాన్ని 11th అవర్ అంటాం కదా, సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ థంపింగ్ సంథింగ్ స్టార్ట్స్. కానీ నేనేమంటానంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావా? దీనికి సంబంధించింది మీరు ఎక్కడన్నా అటెండ్ అయ్యారా? ఎక్కడ ఏదైనా జాబ్కి సంబంధించిందా? ఓకే, నాకు తెలిసి ప్రతి విద్యార్థి, చదువుకొని వాళ్ళైనా సరే, దే హ్యావ్ అటెండెడ్ సో మెనీ ఇంటర్వ్యూస్ అని నేను అంటాను. ఎలా అంటే, ఫార్మల్ ఇంటర్వ్యూ, ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ. వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూస్. మనం ఇంకో రకంగా చూద్దాం, బస్సులో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, ఎవరో వాళ్ళు మనకు ముక్కు మొహం తెలియదు, వాళ్ళు పక్కన కూర్చుంటారు, దే స్టార్ట్ ఆస్కింగ్, మన ఫేస్ చూస్తారు, కొంచెంసేపు అయిన తర్వాత దే ఎక్స్చేంజ్ ఎ స్మైల్, దెన్ దే స్టార్ట్, ఇక్కడ అఫీషియల్గా టెలస్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఇక్కడ అది అనట్లేదు, అనకుండా నీ పేరేంటి, ఏం చదువుతున్నావు, ఎక్కడుంటావు, మీ పేరెంట్స్ ఏంటి, దే ఎక్స్ట్రాక్ట్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అవి. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ దే మే నాట్ బి ఏబుల్ టు ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినట్టు అయితే ఇంగ్లీష్లో మాట్లాడినా ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్లో వీఆర్ ఎక్స్చేంజింగ్ దాట్. అప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము, చాలా క్యాజువల్గా, బాడీ మూవ్మెంట్, స్మైల్, ఈ ఎలా అయితే ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూలో ఎంత క్యాజువల్గా మాట్లాడగలుగుతున్నామో ద సేమ్ థింగ్ ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా. కాకపోతే ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేసరికి వీఆర్ కాన్షియస్, అరే రేపు ఇంటర్వ్యూ ఉంది, వెదర్ ఐ బేబుల్ టు డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఈ 11th అవర్ దీన్ని ఒక రకమైన ఫోబియా డెవలప్ అయ్యి నేను ఐ బి ఏబుల్ టు డూ ఇట్ రైట్ ఆర్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్, ఆ టెన్షన్లో వచ్చినా కూడా తప్పు చెప్పడం జరుగుతుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్ ఈ వీటికి వచ్చేసరికి, ఇన్ ద బిగినింగ్ అందరూ అంటారు పర్సనాలిటీ అనగానే, పర్సనాలిటీ, వాట్ ఈస్ పర్సనాలిటీ, పర్సోనా నుంచి వచ్చేది పర్సనాలిటీ. ఫస్ట్ ఇంప్రెషన్ కొంత మనకు, ఇందాక చెప్పినట్టు 3 seconds లోపల వీ హ్యావ్ అన్ ఇంప్రెషన్. కొంతమందితో కొంత ప్రయాణం చేశాక, ఐ మీన్ మాట్లాడిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ తెలిసిన తర్వాత, ఓహో దిస్ పర్సన్ ఈస్ దిస్, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గోయింగ్ టు బి దాట్. సో ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి ఆ అటైర్ ప్లేస్ ఎ వైటల్ రోల్.
మరీ టూ ఫ్యాషనబుల్గా వెళ్ళటం అంత మంచిది కాదేమో. మరి ఒక్కొక్కసారి సుందర్ పిచాయ్ వీళ్ళందరినీ సీఈఓలను చూశాక నాకు అనిపిస్తుంది, నిజంగా డ్రెస్ అంటే ఇక జాబ్ వచ్చిన తర్వాత వేరో, కానీ వన్స్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ డ్రెస్ నీట్లీ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్, కొంచెం అటైర్ కేర్ తీసుకొని వెళ్తే చాలా మంచిది. సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళని ఫేస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్వేస్ బెటర్ యూ టేక్ ద పర్మిషన్. అక్కడ ప్యానలిస్ట్ ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలంటే, మన ఇంట్లో ఒక నలుగురో లేకపోతే ఐదుగురో కుటుంబ సభ్యులు ఉంటే, దీస్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ దేర్ మెంటాలిటీస్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్, డిఫరెంట్ పర్సన్స్. అట్లాగే ఆ ఇంటర్వ్యూ ప్యానలిస్ట్ ఫస్ట్ వాళ్ళ సైకాలజీ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. వన్ ఈజ్ అ డామినెంట్ టైప్, అతను ఎలా ఉంటాడు అంటే ఆ ఇంటర్వ్యూ లోపల ఎన్నో ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు కాబట్టి వాట్ ఎవర్ ఐ సే దట్ ఈస్ కరెక్ట్. అనదర్ ఫెలో, ఈవెన్ ఇఫ్ యూ గివ్ ద కన్విన్సింగ్ ఆన్సర్, ఆ స్టూడెంట్ కన్విన్సింగ్ ఆన్సర్ ఇచ్చినాక హీ వాంట్స్ టు షో దట్ హిస్ వర్షన్ ఈస్ రైట్. ఇంకొకళ్ళు దే లైక్ సమ్ కైండ్ ఆఫ్ క్రాకింగ్ జోక్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్లా రకరకాలు మ్యామ్స్ సర్స్ అందరు కలిసి ఉంటారు. ఇక్కడ చాలా ట్యాక్ట్ఫుల్గా ఉండాలి. TACT అంటే లౌక్యం ప్రదర్శించడం చాలా ఇంపార్టెంట్. యు ఆస్క్డ్ పర్మిషన్, వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను ఇక్కడ ఒక ముగ్గురు సర్స్ ఉన్నారు, ఇద్దరు మ్యామ్స్ ఉన్నారు. ఉండగానే సాధారణంగా చేసేది ఏంటి, బాయ్స్ వచ్చేసి గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మ్యామ్స్ అంటారు. అన్నప్పుడు మనందరం గొప్ప యాక్టర్స్, ఆ ప్యానలిస్ట్ కూడా గొప్ప యాక్టర్స్, ఆ మ్యామ్స్ ఉంటారు, వాళ్ళు ఏమి బయటకు ప్రదర్శించరు, కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది ఫస్ట్ సర్స్ ఇంకా ఈ జెండర్ సెన్స్ జెండర్ బయాస్ ఉంది, మ్యామ్స్ కనపడట్లేదు ఆ స్టైల్ అనుకోవచ్చు, లేదు ఫస్ట్ వీళ్ళని వీళ్ళని ఎవరిని గ్రీట్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ద బెస్ట్ థింగ్ ఈజ్ మనం ప్రాక్టీస్ చేస్తే వన్స్ యూ ఎంటర్ ఎక్స్క్యూజ్ మీ దెన్ యూ కెన్ సే గుడ్ మార్నింగ్ డియర్ ప్యానలిస్ట్, దెన్ యూ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఒక్కొక్కసారి చాలా లౌక్యమే, ఎందుకంటే 11:55 అయింది డే టైంలో, 11:55 మనకేం చెప్తారు ఫస్ట్ మీటింగ్ గుడ్ మార్నింగ్ అనమంటారు, కానీ అది హాట్ సమ్మర్ కావచ్చు, మన టైం మన ఇంటర్వ్యూ స్టూడెంట్కి వచ్చే టైంకి ఒక్కొక్కసారి రాత్రి కావచ్చు, అట్లాంటప్పుడు వాడికి 10:30 ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినప్పుడు గుడ్ ఈవినింగ్ అంటే కరెక్టే కానీ అంత సబబ్ కాదు. అలాంటప్పుడు కొన్ని టిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే డియర్ ప్యానలిస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేసి వెళ్తే అది బాగుంటుంది. దెన్ ఆల్వేస్ వేర్ ఎ స్మైల్, ఇందాక అన్నా కదా మీరు ప్రాక్టీస్ చేయండి, కొంచెం స్మైల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అన్లెస్ దే ఆస్క్ యూ టు సిట్, కూర్చోకూడదు. కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చునే పొజిషన్, దాన్ని చప్పుడు చేయటం ఇలాంటివి చేయకూడదు. యూ కెన్ సిట్ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ట్రై టు హ్యావ్ ఎన్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కాదు, అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఓన్లీ ద థింగ్ ఈస్ అటెన్షన్, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ప్యానలిస్ట్ వైపు చూసుకుంటూ మాట్లాడాలి. ఎట్లా అయితే మనం క్యాజువల్గా చేతులు హ్యాండ్ మూమెంట్ ఉంచవచ్చు, కానీ మరీ ఎక్కువ ఉంచకూడదు. ఇందాక చెప్పినట్టు డోంట్ డూ అన్నెసరీ హ్యాండ్ మూమెంట్స్ ఆల్సో. దిస్ ఇస్ దిస్ సార్. అలాగే ఇప్పుడు ఆఫ్టర్ ఒక ఇంటర్వ్యూ, ఒక కంపెనీకి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు దెర్ విల్ బి సెవెరల్ హెచ్ఆర్ రౌండ్ వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పారు ప్యానలిస్ట్ తోని మనం ఎలా మింగిల్ అవుతాం అని, దాని తర్వాత ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలాంటి సెషన్స్ ఉంటాయి? ఓకే, సాధారణంగా ఇంటర్వ్యూ టూ టైప్స్, హెచ్ఆర్ టెక్నికల్ రౌండ్. ఆ టెక్నికల్ రౌండ్ కి సంబంధించినంత మటుకు టెక్నికాలిటీస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జనరల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కొంత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. వాట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి, ఫస్ట్ థింగ్, దీనికి నేనేమంటానంటే ప్రతి వాళ్ళము ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అమ్మ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు దే సెల్ వెజిటబుల్స్ ఆర్ దేర్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ వాళ్ళు సెల్ చేసేటప్పుడు దే సే ఆల్ పాజిటివ్ థింగ్స్ అబౌట్ దట్, టొమాటోస్ అమ్ముతున్నారు లేకపోతే ఏవో లేడీస్ ఫింగర్స్ అమ్ముతున్నారు, నాకు అది నచ్చలేదు, ఇది బాగాలేదమ్మా అంటే ద వే షీ కన్విన్సెస్ మీ ఇస్ గుడ్ టు బి డిఫరెంట్. సార్ చాలా లేత ఉన్నాయి, దే ఆర్ వెరీ ఫ్రెష్, దే ఆర్ ద కలర్ ఈజ్ నైస్, ఆర్ వై డోంట్ యూ బై, ఏదో అలా కన్విన్స్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ ద కంపెనీ ఆర్ ద ఆర్గనైజేషన్, దే హ్యావ్ కమ్ హియర్ టు రిక్రూట్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ దేర్ నీడ్స్. సో ద ఫెలో హూ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, హీ షుడ్ బి గుడ్ ఇనఫ్ టు మార్కెట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ ఇన్ అ నైస్ వే. దానికి ఫస్ట్ కొంత ప్రిపరేషన్ కావాలి.
అది ఎలా చేస్తే మంచిదంటే యూ స్టార్ట్ మేకింగ్ యువర్ ఓన్ ప్రొఫైల్. ప్రొఫైల్ వాట్ ఐ మీన్ బై ప్రొఫైల్, బయోడేటా, సివి, కరికులం వైటే, ఎలా అయితే అంటున్నామో ప్రొఫైల్. ప్రొఫైల్ లోపల ఇవి మీరు ఎలా అయితే సివి లోపల అకాడమిక్ అన్నీ రాస్తున్నారో, ఇక్కడ నేను ప్రొఫైల్లో ఏమంటారంటే నేమ్, యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అండ్ ట్రై టు రైట్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ స్కూల్ లైఫ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ, వెదర్ యూ పార్టిసిపేటెడ్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్, టీమ్ స్పోర్ట్స్, క్విజ్, ఇలాంటివన్నీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ రాయడం. ఎందుకంటే దెన్ అండ్ దేర్ వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు మనకు గుర్తుకు రావు. మనం ఎన్నో పార్టిసిపేట్, నువ్వు నీ కాలేజ్ లైఫ్లో ఎన్నిట్లోనో ఇంటర్మీడియట్లో ఎన్నో అచీవ్మెంట్స్ చేసి ఉంటాం, సడన్లీ ఇఫ్ దే ఆస్క్ వీ గెట్ డీవియేషన్. అందుకని కొంత మనము ప్రొఫైల్ తయారు చేసుకుంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా జవాబు చెప్పచ్చు. అలాగే వీ నీడ్ టు నో అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆల్సో. మనకేం స్ట్రెంగ్స్ ఉన్నాయి, మనకేం వీక్నెస్లు ఉన్నాయి, వీ హ్యావ్ టు ఎన్లిస్ట్. ఈ ఎన్లిస్ట్ చేసినప్పుడు ఓహో దీస్ ఆర్ మై స్ట్రెంగ్స్, వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ స్ట్రెంగ్స్. మన స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా ఎక్కువ వాటిని పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ వీక్నెసెస్, ఆ వీక్నెసెస్ని ఓవర్కమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలామందికి ఒక కామన్ వీక్నెస్ ఉండొచ్చు, ఐ కాల్ ఇట్ ప్రొక్రాస్టినేషన్ అంటాం. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్. కబీర్ దాస్ చెప్పినట్టు కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అప్ కర్ అంటారు కదా. మనం తెలియకుండానే ఐ డూ ఇట్ లేటర్, ఐల్ డూ ఇట్ లేటర్ అని అనుకుంటుంటాం. అలాంటి వీక్నెస్లు ఉంటే వాటిని జెన్యున్ వీక్నెస్, మామూలుగా గర్ల్స్ ఇట్లాంటి వాళ్ళకి దే ఆర్ ఎమోషనల్, దే కాంట్ కంట్రోల్, అలాంటి అన్ని లిస్ట్ చేసుకొని కొంత వాటి మీద వర్క్ చేస్తే ఐ థింక్ ఇంటర్వ్యూ ఇస్ గోయింగ్ టు బి వెరీ నైస్. దే కెన్ అటెంప్ట్ ద ఇంటర్వ్యూ నైస్. సార్, అలాగే ఇంటర్వ్యూస్ తర్వాత మరొక అంశం గ్రూప్ డిస్కషన్స్. మరి గ్రూప్ డిస్కషన్స్ లో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు లేదా ఎలాంటి ప్రికాషన్స్ తో వెళ్ళాలి, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతారు? అంటే గ్రూప్ డిస్కషన్ అంటే మనం గ్రూప్ తో కూర్చుంటాము విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్, అలాంటి వాళ్ళతో మనం వెల్ ఏంటి ఒక మంచి స్టఫ్ తో కూర్చోవాలంటే ఎలాంటి ప్రిపరేషన్స్ కావాలన్నంటారు? So, as you said, interview is one side, and that's why we call PI and GD. PI stands for personal interview, GD, correct? Konni companies, konni universities, after this personal interview, they conduct group discussion. Ee group discussion ki first step entante, school level lo, intermediate level lo, mostly we have debates. Debate is one particular topic is given, daniki కొందరు పాజిటివ్ సైడ్, కొందరు నెగిటివ్ సైడ్, ఆర్ అపోజింగ్ దట్, అగెన్స్ట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫోర్త్ ఎస్టేట్ టీవీస్, ద రోల్ ఆఫ్ టీవీస్ అని అన్నాం అనుకోండి ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ. సమ్ పీపుల్ టాక్ అబౌట్ ది అడ్వాంటేజెస్ అండ్ ద ప్లస్ పాయింట్స్, వన్ గ్రూప్ దే టాక్ ద నెగిటివ్. ఇది ఒక రకమైన డిబేట్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ డిస్కషన్, ఈ గ్రూప్ డిస్కషన్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ అక్కడ ఎవరు ఉండరు, బట్ దే సిట్ in a different corner, the selectors, and they observe our behavior, behavioral daniki ekku importance istaru response, manam ela mana attitude enti, mana behavior ela undi ivu chustuntaru. Deeniki first em cheyalante debate ki group discussion ki emanna tedalu unnaya? Unnai. Debate lo oka compeer, oka person untadu, he will announce the topic and he'll call by name, so and so Lalita is going to come now, she is going to talk about this. Or so and so this Sahith is going to come, he talks about this topic. Ila cheptaru group discussion la ala undadu. Group discussion extempore ga oka 10 minutes or 5 minutes mundu they announce the topic. Indaka meer annattu different mentality, evaru untaro teliyadu, different places nunchi ostaru, they will all sit in a circular way lopala valaki koochobettaru oka వృత్తాకారం లోపల చేసేసి కూర్చోబెట్టి, సో దట్ వన్ కెన్ సీ దేర్ ఫేసెస్. ఇప్పుడు ఆ టాపిక్ మీద మాట్లాడాలంటే మనకు కావాల్సింది ఏంటి? టూ థింగ్స్. వన్, కాంటెంట్, విషయ పరిజ్ఞానం. విషయ పరిజ్ఞానం రావాలంటే ముందు మనం ఆ విషయాల గురించి చదివి ఉండాలి. లేదు ఇంకొకటి ఏంటి, హౌ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్. ఆ ప్రెజెంటేషన్ స్కిల్, మన వే ఆఫ్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యనే నేను కాలేజీలో ట్రై చేశాను, కన్వెన్షన్స్ వర్సెస్ మోడర్నిటీ. కన్వెన్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషన్స్, ట్రెడిషన్స్ వర్సెస్ మోడర్నిటీ.
అనగానే చాలా మంది ఏం చెప్పారు, కొందరేమో కన్వెన్షన్స్ ఇలా ఉన్నాయి, ఒక ఒకళ్ళు మాట్లాడతారు. అంటే ఈ గ్రూప్ లోపల ఏమవుతుందంటమ్మా, దేర్ ఆర్ సమ్ స్టెప్స్. వన్, ఇనిషియేటర్. ఫస్ట్ వీక్ ఓన్లీ కెన్ ఇనిషియేట్ ద టాపిక్. ఆ ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో వాళ్ళకి తెలియకుండానే వన్ సింబల్, ఒక కొంచెం ఎక్కువ వెయిటేజ్ పడచ్చు. దట్ ఈస్ జస్ట్ లైక్ లీడర్షిప్ క్వాలిటీ. మనం ఎప్పుడు కూడా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళే నన్ను మాట్లాడించాలి అట్లా అని అనుకోవాల్సిన అవసరం లేదా. గుడ్ కమ్యూనికేటర్ ఈజ్ వన్, హీ స్టార్ట్స్ టాక్, ఐ మీన్ వాట్ ఐ సెడ్ షార్ట్ టాక్. దానికి ఏం చేయాలి, ఒక స్మైల్. నవ్వు, అందరు కూర్చున్నారు, టాపిక్ డిక్లేర్ అయింది. వన్స్ దే ఆర్ సిట్టింగ్ లైక్ దిస్, నువ్వు ఉన్నావు ఆ గ్రూప్లో, నువ్వు స్టార్ట్ చేయాలనుకో, ఏం చేస్తాం, మామూలుగా స్మైల్ చేసేసి, ఫ్రెండ్స్ ఐ థింక్ ద టైమ్ గివెన్ టు అస్ ఇస్ అరౌండ్ 20 మినిట్స్, నౌ సో ఫార్ వీ హావ్ బీన్ విస్పరింగ్, నౌ ఇట్స్ రైట్ టైమ్ టు స్టార్ట్, ఐ ఫీల్ ఐ కెన్ స్టార్ట్ దిస్, ద ప్రెసెంట్ టాపిక్ ఫర్ అవర్ గ్రూప్ డిస్కషన్ ఇస్ అని చెప్పి, ద కన్వెన్షన్స్ వర్సెస్ మోడర్నిటీ. సో ఐ బిలీవ్ ఎవ్రీ కన్వెన్షన్ ఇన్ ఆర్ కంట్రీ హ్యాస్ అ సైంటిఫిక్ రీజన్ ఆల్సో అని మనం ఒక డిఫరెంట్ యాంగిల్ లోపల ప్రజెంట్ చేయటం. మళ్ళా వేరే వాళ్ళు మనకి ఏదన్నా ఒకవేళ నచ్చని పాయింట్ చెప్పినా అబ్రప్ట్గా కండెమ్ చేయకూడదు, ఐ డోంట్ అగ్రీ విత్ యూ అనకూడదు, పిచ్ పెంచకూడదు, ఇది కోర్టులలాగా వాదించుకుంటూ అలాంటివి చేయకూడదు. చాలా స్మూత్గా, ఇందాక నేను నీతో అదే చేశాను, ఐ డోంట్ టోటల్లీ అగ్రీ విత్ యూ, ఐ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఎట్ దిస్ పాయింట్ అనుకుంటూ కన్విన్సింగ్గా మాట్లాడగలగాలి. దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. ఇది దీన్ని మాస్టర్ చేయాలంటే చాలా మాక్ డిస్కషన్స్ కావాలి. చాలా టాపిక్స్ తీసుకొని ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడి, వాళ్ళు కూర్చున్న తర్వాత కొందరు ఫ్రెండ్స్, అరే నువ్వు ఇక్కడ ఈ తప్పు చేసావు, నువ్వు ఇక్కడ స్మైల్ చేయలేదు, నువ్వు ఇక్కడ అరిచావు, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇవన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ ఒక 10 mock గ్రూప్ డిస్కషన్స్, 10 mock ఇంటర్వ్యూస్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ గెట్ అన్ ఈజ్. అప్పుడు ఏ టాపిక్ ఇచ్చినా డిఫరెంట్ వేలో ఆలోచించడానికి వీలవుతుంది. నేను ఈ మధ్య చూసిన దాంట్లో కొందరు స్టూడెంట్స్కి వండర్ఫుల్ ఐడియాస్ వచ్చినాయి. అసలు నేను నమ్మలేకపోయా, నేను ఇట్లాంటి పాయింట్ వీళ్ళు ఎలా చెప్పగలిగారు అంటే, ద వే దే లుక్ ఎట్ ద థింగ్స్ ఆర్ డిఫరెంట్. కాబట్టి గ్రూప్ డిస్కషన్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సార్, చివరిగా మా విశ్వ డిజిటల్ చూసే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే, అగైన్ యూ సే ద వర్డ్ సందేశం, నాకు సందేశం అనగానే నా ఏజ్ గుర్తుకొస్తుంది. ఓకే అమ్మా, ఫస్ట్ డోంట్ ఇగ్నోర్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ గ్రూప్ డిస్కషన్. చాలా మందికి ఐ హావ్ సీన్ యాజ్ ఇఫ్ మనము ఆ టెక్నికల్ స్కిల్స్ ఆర్ మన సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆప్షనల్ సబ్జెక్ట్స్, వాటిని కనుక మాస్టర్ చేయగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు. బట్ ద టైమ్ హ్యాస్ చేంజ్డ్. మీరు 80 కాదు, 85-90% వచ్చినా, అన్లెస్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అవర్ ఫ్యూచర్ ఈస్ అఫ్ కోర్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకని డోంట్ నెగ్లెక్ట్ దాట్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్? బై కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. ట్రై టు టాక్. ఎంతసేపు మనకు తెలిసిన వాళ్ళ మధ్యనే మాట్లాడటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కానీ కొంచెం తక్కువ శాతం. ట్రై టు టాక్ విత్ న్యూ పీపుల్, న్యూ ఎన్వైరన్మెంట్. కాస్త టూరింగ్ చేయండి వీలైనంత మటుకు, మనం ఇనిషియేటివ్ చేసుకొని మాట్లాడటం, జామ్ జస్ట్ మినిట్ టాపిక్స్ రాసుకొని వాటి మీద ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మాట్లాడటం, ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయటం. తర్వాత వీలైతే మీ ఫ్రెండ్ గ్రూప్లోనే కొందరిని ప్యానలిస్ట్గా పెట్టడం. గ్రూప్ డిస్కషన్స్ టాపిక్స్ మీ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, ఇంకెవరన్నా ఉంటే తీసుకోండి. విత్ దిస్ ఐ థింక్ డెఫినెట్గా మీరు ఈ స్కిల్ని నేర్చుకోవచ్చు. అంత పెద్ద ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంతటితో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఉన్నటువంటి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. వి హోప్ మీకు అందరికీ ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటి ఓ చర్చా కార్యక్రమం. మరి ఈ చర్చని ఈ చర్చలో మనతో పాల్గొన్న వారు హరి గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇంగ్లీష్. సో ఖచ్చితంగా మీ సలహాలు మా యూత్, విశ్వ డిజిటల్ చూసే యూత్కి ఎస్పెషల్గా ఎక్కువ మటుకు యూస్ఫుల్ అయిందని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వండర్ఫుల్ టైం విత్ అస్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్లీతో సైనింగ్ ఆఫ్.